Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi U-turn, Jamili Japam, Jantanae. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లే కనపడుతోంది. నిజానికి 2022లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్నది మోదీ ఆలోచన. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు తమకు అనుకూల ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్లకూడదనే నిర్ణయానికి మోదీ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అందుకే యథాప్రకారం లోక్సభ ఎన్నికలు 2024లోనే జరగనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. దాదాపు 100 రూపాయలకు పెట్రోల్ చేరుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగినంటాయి. ఇక నిరుద్యోగ యువత కూడా మోదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తమకు ఉద్యోగాలు లేవంటూ మోదీ ప్రభుత్వాన్ని యువత ప్రశ్నిస్తోంది. దీనికి తోడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బీజేపీ నేతలు కూడా ముందుగానే ఊహించినట్లున్నారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు. దీంతో వెంటనే జమిలీ ఎన్నికలకు వెళితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. 2 ఏళ్ల పాలనను ఎందుకు పోగొట్టుకోవాలన్న యోచన కూడా మోదీ టీంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రానున్న 3 ఏళ్లలో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్కే క్షేత్రస్థాయిలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. అందుకే మోదీ జమిలీ ఎన్నికల ఆలోచనను పక్కన పెట్టారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2024లోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.